బూలచ్చి ఓ బూలచ్చి ఆ ఏంది ఇయ లాంజ్ వరంగానే ఇంకేంది కౌసు లేకుంటే నీకు మంచం పట్టదు కదా ఇంత కోడి కూరనో మేక కూరనో తెచ్చుకోపో అండి పెడతా సరిపోయారు ఇద్దరు అబ్బా లచ్చి మేక కూర కోడి కూర తిని ముఖం కొట్టింది మరి ఇంకేం తింటావు మరి చెప్తా ఏమనద్దు చెప్పు మరి తిట్టద్దు తిట్ట చెప్పానా అబ్బా ఎండ్రకాయల కూర తిన బుద్ధి అయితే ముఖం చూడు ఎట్లున్నదో నీళ్ళు పోసుకున్న ఆడది కోరినట్టు కోరుతాను తెచ్చుకోపో అండి కాల పెడతా మా తెచ్చుకుంటా గాని మరి ఇవి కావద్దానే అవ్వో ఏడున్నాయి ఇవి పొలగాడు బాగా కట్టని ఎత్తాడు వలిపోతాందని నేను పైసలు ఇస్తే నువ్వు ఎండ్రకాయలు తెచ్చుకుంటావా ఏం బలకు కొడతలేను గాని ఈ ఒక్కసారి ఎండ్రకాయలు తిన బుద్ధి అవుతుంది కుతి బాగా కొట్టుకుంటుంది వీటి మీద నాలుగైదు రోజులే కూతి లేదు గీతి లేదు ఇంట్లో వాడిని ఏం చేస్తావు గట్ల పోయి పొలాల పంట ఎరకాచుకపో అన్ని పెడతా నీ అవ్వ ఇప్పుడు పొలాలలో పోతే అవి దొరుకుతాయని ఏం నమ్మకమే పైసలు ఇచ్చినావు అనుకో మార్కెట్ లో పోయి అట్లా పోయి ఇట్లా వస్తా అవి దొరుకుతాయా దొరకయా పొలాలలో పోతే ఇయ్యే ఓ లచ్చి ఇయ్యాలే అగో బూలా చక్కు నువ్వు రాముల బావా పూలలు అంటాడు ఎండ్రికాయలు అంటారు ఏంది లొల్లి అడిగాను అత్త రాముల బావా ఓ రాముల బావా ఏందే రాముల బావా మా అక్కన బాగా బతాడుతాను ఏం కావాలి ఏం లేదురా బామ్మార్ది రోజు మేక కూర కోడి కూర తిని ముఖం కొట్టింది ఎండ్రకాయలు అవి నాకు కుతి కొట్టుకుంటుంది పైసలు మార్కెట్ లో పోయి తెచ్చుకుంటాంటే ఇంట్లో వాడిని ఏం చేస్తావు పొలాల పంట పోయి పట్టుకచ్చుకోపో అంటాదిరా ఇంట్లో వాడిని ఏం చేస్తావు బావా మరి అట్లా పోయి దొరకచ్చుకోపో మరి పోతే దొరుకుతాయి అంట వారా ఎందుకు దొరికాయి మా దొరుకుతాయి ఏమోరా అవి దొరుకుతాయి అంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా ఎందుకు దొరికాయి బావా దొరుకుతాయి దొరకకుండా పొక్కలు ఏలు పెట్టి గుంజు అవే దొరుకుతాయి అబ్బో పొక్కలేలు పెట్టి గుంజుతాయి ఊకుంటాయారా కొండలతోటి కొరుకుతాయి అబ్బో తిన బుద్ధే అడగ సిగ్గాయనట్టు కొరకద్దా కడిపిండలే ఎట్లా బా గిట్లయితే ఇవన్నీ అవసరమానే అలా ఏలు పెట్టుడు అవి కొరుకుడు అద్దే పైసలు నేను తెచ్చుకుంటా అవి కొరుకుతారే నీకు మానవత్తది ఇంకోసారి ఎండ్రికాయల నానవు అక్క బాగా జంగ పట్టినట్టు పడతా ఉండు ఇయ్యపోయినాయి పైసలు అరే నువ్వు కూడా కట్టిన అంటవేంద్ర పైసలు లేవంటే మరి అట్లా పొలాల పండు పోయి దొరకబట్టుకోరి అప్పటి నుంచి నేను కూడా కదే అంటున్నారా పోయి దొరకబట్టుకోపో అని నల్లబొక్క పడిన మాట ఇంటలేడు అవి నా ఒక్కడికి దొరికాయి నువ్వు కూడా ఏంది నేనా నవ్వు ఆపుకుంటున్నావు కదరా అశోక్ ఇప్పుడు నువ్వు ఎటు పోతున్నావురా మావా కోడి కూర ఏమన్నది తెత్తాను పోతానా ఓ పిసోడా ఆ కోడి కూర ఎప్పుడు తినేదే గాని ఎండ్రకాయలు పోదాంపా ఎండ్రకాయలు పడ్డాక కూర అంటే నీకు ఇంత వేసిస్తా మంచిగా తిందు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపించబోయే వెబ్సైట్ ఏంటంటే lotus365.com ఇందులో చాలా గేమ్స్ ఆడుకోవచ్చు చాలా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఇలాంటి గేమ్స్ ఆడుతూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఏ టీం గెలుస్తుంది ఏ టీం ఎక్కువ స్కోర్ చేస్తుంది అనేది అలాగే ఇప్పుడు నేను ఆడేది రౌటెల్ యాప్ ఇందులో ఏముంటుందంటే ఒక బాల్ వేస్తే ఏ నెంబర్ పైన ఆగిపోయింది తర్వాత సరి సంఖ్యన బేస్ సంఖ్యన అది ఎక్కడ అయిపోయిందో గెస్ చేసి చెప్పాలి మనం చెప్పింది వస్తే అమౌంట్ మనం గెలుచుకోవచ్చు అలాగే ఈ lotus365 యాప్ అనేది 100% విశ్వసనీయమైనది అండ్ సురక్షితమైనది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీని బ్రాండ్ అంబాసిడర్లు నవాజుద్దీన్ సిద్దికి ఉర్వశి రౌటేలా కీర్తి కర్బంద్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో మన lotus365 వాళ్ళు చూస్తే ఇంకా మన యాప్ ను ఎవరెవరు ప్రమోషన్ చేస్తారో మీకు అర్థమవుతుంది దీనికి రాత్రి పగలనే తేడా లేదు 20 నిమిషాల లోపే ఉంటుంది మీరు ఎప్పుడైతే గేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు 365 బోనస్ అనేది వస్తుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి lotus365.com యాప్ అవునా అక్క నువ్వదే కోడి కూర ఇప్పుడైనా తినేదే మరి ఎండ్రకాయలు పడ్డాక నాకు ఇంత చేస్తారు కదా మా ఎత్తరా మరి బావేమో సప్లు చేస్తలేడు ఎత్తన్నట్ట ఏయన్నట్ట దానికి అర్థం పోర్ని అక్క ఇడు పిసోడా మంచోడా మేము బేయినాం ఎండ్రకాయలు పడ్డా ఈయన కూర వేసిస్తాందా ఈడెట్లు ఒప్పుకొని వస్తాను మా ఎంబడి ఏ వేసిస్తాం రా వేసిద్దాం పోదాం పారి ఏతాయిపా ఇంకేం చూస్తానవే బియ్యం లోపల పెట్టి తలపేసి రాపో అగో అన్న డబ్బు ఉన్నది అలా వేసుకద్దాం సరే దాబా తింటూ తీయాలి ఎండ్రకాయల కూర నీకు ఎంత అదృష్టం రా
అరే అశోక్ గా ఈ బాయిలు ఉంటాయారా? ఏ ఈ బాయిలు ఉంటాయి బావా, నా పొలాల పండు ఉంటాయి గాని ఒకసారి దిగి చూడు రాదు అదో అని ఉండే బాయిలో దిగుతాడు మంచిగా ఉన్ను. ఈ పొక్కలు ఉంటాయారా? ఉంటాయట బావా, ఇవి పట్టుకో. పోతాంటే ఎండి పొక్కలు లేవుపా. అరే ఇల్లు ఉంటాయట వారా? ఏ ఉంటాయి బా, ఉన్నాయా? పెట్టానా? పెట్టు, మంచిగా పెట్టు. అనుకున్నా అది నీరు కట్టే. నువ్వు ఎందుకు పెట్టుకుంటావురా? నీరు కట్టుంటా నాకు తెలుస్తా బా. పచ్చే కట్టుంటే కావచ్చు పా, జల్లు పడినదిరా. అది నీరు కట్టే ఏది? ఈసారి నువ్వు పెట్టే చెయ్యి. చెప్పుడు ఏంది వంద చెప్తావు, ఎందుకు వచ్చినావు మరి? ఎండ్రకాయలు పట్ట అది సిప్ప, కొబ్బరి సిప్ప. అవునా బారా అశోక్, ఇలా ఒక్కడు కూడా లేదు కారా? దొరికాయి కట్టుకోకనే పోదా పారి. నీ అవ్వ పైసలు ఇస్తే బంగారం వల్ల మార్కెట్కి తెస్తే ఈ పాటి కూర కమ్మగా తింటుంది కదా. ఇప్పుడు ఎవరు పొలాలు తుండీరని ఎండ్రకాయలు దొరుకుతాయని తీసుకొచ్చిరే? అటు ముందు వేసుకుందాం పా, దొరుకుతాయి. నీ బొంద దొరుకుతాయి వారి అశోక్, ఒక్క పొలం తుండాలి అన్ని నార్మల్లేనా? ఎండ్రకాయలు ఏడా దొరుకుతాయి రా. అట్లా పోదాం బాబా, దొరుకుతాయి గాని. నచ్చే పొలాలు ఎమ్మడి తింపిస్తారు, ఆకలి అవుతుంది. అయితే ఇది కాదా, ఇలా తిరిగినాక కాదా ఇక. అరే అశోక్, ఒక్కటి దొరికింది కారా? ఇంకా నాలుగైదు పడ్డది అలరా మనకు కూర మందం అయితే. చూడరా సాధించాడు రా అన్న, చంపుతా ఏమనుకున్నావు? దొరికిందే ఎండ్రకాయ. అబ్బా ఎండ్రకాయ దొరికిందే ఎండ్రకాయ. ఇంకో రెండు అయితే కూర మందం అవుతుంది. పూలొచ్చి తాగే. అరే బా, దొరికినాయ బూలచ్చి, దొరికినా ఎండ్రకాయలు. ఇంకోటి చూద్దామా బా, అటు పోరా పారి. అరే బామ్మార్ది, నాకు మన్నోడు దొరికిందిరా. ఏంది నీకు దొరికిందా? నాకే దొరికింది.
నాకు దొరికింది ఒకరి ఎవరికి దొరికినా కూడా అంటే గానీ పారి ఏంది నువ్వు చూసాను నేను దొరకబెట్టా అంటే నాకు దొరికినట్టు కదా కదానే బూలచ్చి ముట్టుకు ముట్టు మంచిగా బాగానే దొరికినాయి సరిపోతుంది మన ముగ్గురం వాటగా తినచ్చు సిద్ధపూర్చి వస్తా అరే అశోకు ఇలా నువ్వు మీటి పోరా మీ అవ్వ నీ కోసం ఎదురు చూస్తుంది చూసినావా అంత తొండి ఇవరకు ఏతాండ్రి నాకు అరే ఏద్దాం అనుకున్నాం రా కానీ ఇద్దరు మందమే దొరికినాయి గారా మళ్ళీ తప్ప పెట్టినప్పుడు వాటగా ఇచ్చింది కూర మీ అమ్మ చూస్తుంది పో మీ ఇంటికి చూసినావా అక్క బాగా వేసుకుంటే బౌ రూపాయలు మాటలు మాట్లాడుతున్నావు అప్పుడు ఏమన్నాడు వేసి తండేదా గిట్నే ఉంటదా ఏ మీ బావ అన్ని కారం పెట్టే మాటలు మాట్లాడతాడు గానే మాటలు పట్టించుకుంటావారా నేను కూర ఎత్తదా కూర వేసి తట్టున్నారు కానీ మీతో పాటు ఇంత నిండిపోతా సరేదా మరి ఈ మనిషి కూర కూడా వేసి తట్టున్నాడా ఆయనకి ఇంత పులుసు వచ్చి ఎల్లగొట్టక ఇంట్లో తింటూ దారా తమ్మి అని అంటాను వీళ్ళు ఉన్నాయని అయ్యో ఎందుకు అట్లా చేస్తాను కానని మొక్కరికి కప్పదయ్యం అన్నట్టు ఎన్నడు ఎండ్రికాయలు చూడలేదా నీ అవ్వని ఒరిజినల్ కాడికి మాసాలు కానీ గిన్నె రేపో కడుగుతా మాదేస్తా అట్లనే చింతపండు ఆడే చిక్కా పులుసు పెట్టుకుందాం ఎండ్రికాయల పులుసు సరే ఓ రషక్క ఏం చేస్తాను ఇట్లా అత్తనా బా అవునే బావ గిన్నె దొరికినాయి కదా మా అమ్మ నేను సరిపోతేనే ఎట్లానే బుద్ధి అయిందా నీకు ఏ గివి నా పంట కింద కూడా సరిపోవురా పులుసు వేసుకొని మా ఇంట్లో దిగి ఏమి కొడతావు గీతో అని డౌట్ నానేసినావు చింతపండు నానేసినా ఏమైందే పూలచ్చి అయిందా ఎండుకాయల కూర అయింది తెస్తానా చెప్పండి అరే అశోకు నీకు ఎండుకాయల కూర అంటే బాగా ఇష్టం కాదు కదా ఏ కట్టెం కంటో బావ పాను అరే పిసోడా పెళ్లి కానోళ్ళు ఎండుకాయల కూర తినద్దురా నా పెళ్లి కాకుండా మనిషి నాకు కావాలి కొండలే తింటా నేను అంతేనా మొత్తానికైతే తిన అంటావు తిందామానే పూలచ్చి పెళ్లి కానోళ్ళు ఎండుకాయలు తినద్దని నేను జోకి చెప్తే నాకు పెళ్లి కాకుండా మంచిదే బావా ఎండ్రికాయలు తింటా అంటాడు లంగా నువ్వేమంటావని అట్టిగా అన్నారా పెళ్ళైన వాళ్ళు తినచ్చు పెళ్లి కాని వాళ్ళు తినచ్చు ఎండ్రికాయల కూర అంటే ప్రాణం రా నాకు కూడా అయ్యే నేసుకుంటీ అదో బావా ఉన్న అన్ను వేసుకుంటా మాకు ఏ ఉంచుతారా ఏమో ఉంచుతా అన్నే సాగు అయ్యో కట్టుకోది వేసుకోరు ఇక ఏమైందిరా బామ్మారిది మెల్లగా తింటాను తిను వేసినా రెండు ముక్కలు ఏమో తిను అంటావు నీ సోపతి పాడుగా ఇంకోసారి నీ సోపతి ఏమంటాదు ఏదో మా పూల చక్క ముఖం చూసి వచ్చిన తినే తీరుకుంటా బాగా మాట్లాడుతున్నావేంద్రా నెల మొక్క పూట నా సోపతి పట్టకుంటావే కానీ నేను పోయి ఎండ్రికాయలు మా దొరక పట్టుకొచ్చుకుంటా తిను పూలచ్చి మొత్తానికి అయితే ఇవ్వాలి నాకు ఎండ్రికాయల కూర తినిపించినవే నేను చెప్తున్నావా అట్టిగా 1200 నాశనం చేద్దు ఎప్పుడైనా పిల్లని చెప్తే తినాలే అవునే పూలచ్చి
ఇవి పుక్కనకి వచ్చినాయి కాబట్టి వాగులో దొరక పట్టుకున్నాం. మరి కోడి కూర మేక కూర తినబుద్ది అయితే ఎట్టనే? నేను గంట పిసలానేం కాదు, కాపాయం చేసుకాడు కాపాయం చేయాలి, ఖర్చు పెట్టకాడ ఖర్చు పెట్టాలి. అబ్బా పూలచ్చి, కాపాయం చేస్తున్నా అంటే నిన్ను చూసే నేర్చుకోవాలనే కదా రే బా మరిది. అవును బావా, పైసలు సంపాదించే సాధ కానీ నువ్వే పాలిక. ఓర్ నీ అక్క గాలి పోయేదాన్ని దేనికో తలగ పెట్టుకున్నట్టున్నది నా కోస. తిరురి ముచ్చట్లు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గట్టి అయితే గట్టి కొట్టూరి ఎండుకాయల కూర కమ్మగుంది. బాయ్.